హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కమెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఫ్లవర్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకునేది బ్రేక్ఫాస్ట్ అండి ఉదయాన్నే ఇది తింటే ఎంత మంచిదంటే సోయాబీన్స్ సోయాబీన్స్దండి చాలా మంచి సోయాబీన్స్ అండి వీటిని నానబెట్టి మనం గుగ్గిళ్ళుగా పెట్టుకోవచ్చు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఎలా అయినా తీసుకోవచ్చు సోయాబీన్స్ వడలు ప్లస్ అట్టు వీటికి కావాల్సిన ఐటమ్స్ రాత్రి అంతా నానబెట్టుకున్న సోయాబీన్స్ ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సాల్ట్ ఆయిల్ జీలకర్ర నైట్ నానబెట్టుకున్న సోయాబీన్స్ని మిక్సీ వేసుకోవాలి వేసుకున్న పిండిని వేరే బౌల్లో తీసుకొని దాంట్లో కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు సాల్ట్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని వడల్లా చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం వడల్ని ఇందులో వేసుకోవటమే ఇలా వడల్లా కాల్చుకోవచ్చు దంటే వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అవి అది వేడెక్కిన తర్వాత ఆ సోయాబీన్స్ ముద్దం తీసుకొని అట్లా సమంగా చేత్తో ఒత్తుకున్న తర్వాత అది రెండు పక్కల సిమ్లో కాల్చుకోవాలి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా త్వరగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సోయా అటు రెడీ ఈ అట్టైనా సూపర్గా ఉంటుంది ప్లస్ వడల్లా చేసుకున్న పిల్లలకి చాలా హెల్తీ అండి వేడివేడిగా సోయా అట్టు సోయా గారెలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్